రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం మధ్య మరో కొత్త వివాదం తలెత్తింది ఈ నెల ఇరవై ఆరున ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి వద్ద జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ ఎస్సీసీ రమేష్ కుమార్కు వర్తమానం పంపడం దానిపై ఆయన అదే స్థాయిలో ఘాటుగా వ్యక్తిగత కార్యదర్శి ద్వారా లేఖ రాయించడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది పార్లమెంటు శాసనమండలి ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల ఇరవై ఆరున ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి హాజరు కావాలంటూ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు లేఖ రాయడం వివాదాస్పదమైంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రమేష్ కుమార్ ఈ నెల ఇరవై ఎనిమిదిన సమావేశం నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వ్యక్తిగత కార్యదర్శి నుంచి రమేష్ కుమార్ కార్యాలయానికి ఓ లేఖ అందింది ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి ఎస్సీసీ హాజరు కావాలన్నదే ఆ లేఖ సారాంశం ఇదే విషయాన్ని రమేష్ కుమార్ వ్యక్తిగత కార్యదర్శికి సైతం ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయ సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా ఘాటుగా లేఖ పంపించారని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్టు రాజ్యాంగబద్ద పదవని హైకోర్టు న్యాయమూర్తితో సమాన హోదా కలిగిన ఎన్నికల కమిషనర్ ని ఓ సమావేశానికి హాజరు కావాలంటూ హుకుం జారీ చేయడం తీవ్ర అభ్యంతరకరం అసంబద్దమని లేఖలో పేర్కొన్నట్లు తెలిసిందే ఇది బెదిరింపు ధోరణిలా ఉందని మీ వైఖరి ఎన్నికల కమిషన్ స్వతంత్రతకు సమగ్రతకు భంగం కలిగించడమేనని లేఖలో అన్నట్లు సమాచారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉందని అలాంటి సమయంలో ఎన్నికల కమిషన్ను ప్రభావితం చేసేలా వ్యవహరించిన మీ తీరును హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయానికి పంపిన ప్రత్యుత్తరంలో ఉందని ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి తన అనుమతి లేకుండా ఇప్పుడుగాని గాని లో గాని ఎన్నికలపై నిర్వహించే ఏ సమావేశానికి వెళ్లరాదంటూ రాష్ట ఎన్నికల సంఘం కార్యదర్శి కో రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు రమేష్ కుమార్ కార్యాలయం నుంచి లేఖ వెళ్లిన వెంటనే ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయ సిబ్బంది స్పందించారని తెలిసిందే ఆ లేఖ ఎన్నికల సంఘం కార్యదర్శి వాణిమోహన్ కార్యాలయానికి పంపించాలన్నదే తమ ఉద్దేశ్యమని పొరపాటున ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి పంపినట్లు తెలిపారు అయితే ఆ లేఖ తనకే పంపించారని తాను నమ్ముతున్నానని గట్టిగా బదులిచ్చేసరికి పొరపాటైందని చెబుతున్నారని రమేష్ కుమార్ అభిప్రాయపడినట్లు ఎన్నికల కమిషనర్ వర్గాలు తెలిపాయి ఒకవేళ వారు చెబుతున్నట్లుగా వాణిమోహన్కే ఆ వర్తమానం పంపారనుకున్నా తన అనుమతి లేకుండా ఆమె ఎలా వెళ్లగలరని రమేష్ కుమార్ ప్రశ్నించినట్లు సమాచారం